మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొంతమందికి ఏ పని మొదలు పెట్టినా కలిసి రాదు, ఐశ్వర్యాన్ని సంపాదించినా అది ఇంట్లో నిలబడదు, అవసరానికి ఉపయోగపడదు. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఆదివారం నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిష్కారాన్ని పాటించండి. దీనికి కావాల్సింది కేవలం అంటే కేవలం కొన్ని మిరియాలు. 1-7 మిరియాలు సిద్ధంగా ఉంచుకోండి. చెప్పాలంటే మిరియాలకు తాంత్రిక పరంగా ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. మిరియాలతో ఎటువంటి సమస్య కోసం పరిష్కారం చేసినా ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారైనా సరే లేదా ఏ ఇతర డబ్బు పరమైన సమస్యలతో బాధపడేవారైనా సరే ఈరోజు చెప్పే పరిష్కారాన్ని పాటించవచ్చు. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయండి. ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుని ఇంటిని కూడా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో ఖచ్చితంగా 7 మిరియాలను వెయ్యాలి. ఆ తర్వాత దీనిని చిన్న మూటలాగా కట్టి మీ ఇష్టదైవం దగ్గర పెట్టండి. మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజించుకుని దీపారాధన కూడా చేయండి. చివరిలో ధూపాన్ని ఈ మూటకు కూడా చూపించండి. అలాగే పులిహోరను నైవేద్యంగా పెట్టి ఈ మూటకు చూపించండి. ఆ తరువాత ఆ నైవేద్యాన్ని మాత్రం మీ ఇంట్లోని వారందరూ తినాలి. ఆ మూటను పూజ గదిలో అలాగే వదిలేయండి. పూజ చేసేటప్పుడు మీకు ఉన్న సమస్యలను, అంటే మీరు ఈ పరిష్కారాన్ని ఏ సమస్యల నుండి బయటపడటం కోసం చేస్తున్నారో ఆ సమస్యలు తీరిపోవాలని సంకల్పం చేసుకోండి. ఒక రోజంతా పూజ గదిలో ఉంచిన తరువాత మరుసటి రోజు ఉదయాన్నే ఈ మూటను అక్కడ నుంచి తీసేసి ఆ మూటను విప్పి మిరియాలను తీసి మీ వంటలలో వాడండి. కేవలం 1 మిరియాన్ని మాత్రమే వంటల్లో వాడాలి. రోజుకు 1 చొప్పున వినియోగించాలి. అంటే మొత్తం 2 రోజుల వరకు ఈ మిరియాలు వస్తాయి. మరలా 2 రోజుల తరువాత ఇదే పరిష్కారాన్ని చేసి మళ్ళీ మిరియాలను వాడాలి. ఇలా కనీసం 7 వారాలైనా సరే చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కనుక మీరు కూడా ఆదివారం నాడు ఈ పరిష్కారాన్ని చేసి మీ సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.